ఈ నెల 14-15 తేదీల్లో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బందు సాయిలు మాట్లాడుతూ ఈ నెల 14-15 తేదీలలో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరవుతారని, దీనిని ప్రజలు జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 14-15 తారీఖుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతుల్ని కార్ల్ మార్క్స్ కాలనీలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఈ శిక్షణ తరగతుల జయప్రదానికి జిల్లాలో ఉండే అటువంటి సకల జనులు ఆర్థికంగా హార్దికంగా విరివిగా విరాళాలు ఇచ్చి భవిష్యత్తు పోరాటాలకు తోడ్బాటును అందించాలని చెప్పి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. 2020 కరోనా కాలం టైంలో మండు టెండలు సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లాలో 450 కిలోమీటర్లు 11 మండలాల్లో పాదయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇండ్లు లేనటువంటి నిరుపేదలు పేదలందరికీ ఇండ్ల స్థలాలు ప్రభుత్వాలు ఇవ్వకపోతే అనేక సందర్భంలో విజ్ఞప్తులు వినతి పత్రాలు ఇచ్చినటువంటి సందర్భంగా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మాట నిలుపుకోనటువంటి సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 25 జనవరి గత సంవత్సరం పేదలంతా పాత ఎర్ర చెరువులో గుడిసెలేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పోరాటాలని ఉధృతంగా నడుపుతూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి గుడిసెలేసినటువంటి పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి, ఇంకా జిల్లాలో పెండింగ్లో ఉండే అటువంటి అనేక రకాల సమస్యల్ని, అది వ్యాపార వర్గాల సమస్యలు కానీ లేదా చిరు వ్యాపారస్తుల సమస్యలు కానీ లేదా ఫారెస్ట్ ఆఫీస్ ఎమ్మటి డబ్బాలు వేసుకున్నటువంటి వాళ్ళ సమస్యలు కానీ లేదా అసైన్డ్ భూములు ఇచ్చి వాటికి పట్టాలు ఇవ్వనటువంటి సమస్యలు కానీ, అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి భూములు చూపెట్టనటువంటి సమస్యలు కానీ ఈ నెల 14-15 తారీఖులలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్ని విజయవంతం చేయాల్సిందిగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాము.